కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రం, ఈ కొండలలో కోణలలో వేంచేసి ఉన్నటువంటి కొండల కోనేటిరాయనికి గరుత్మంతుడు నమస్కరిస్తున్నాడు. కారణమేమంటే, స్వామికి వాహనమయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు. అందుచేత గరుత్మంతుడు కర్మలు మోచి నమస్కరిస్తూ తమ ఆధ్యాత్మిక సంస్కృతిని అలా తెలియపరుచుకునేటటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం. తదుపరి కళ్యాణ మంటపంలో స్వామిని దర్శిద్దాం. ఆపాదమస్తకం స్వామి దర్శనం కలుగుతున్నది. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం తిరుమల దివ్యక్షేత్రము నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. స్వామి దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శించే భాగ్యాన్ని పొందుతున్నాం. స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నం చేద్దాం. గోవిందనామే పరమావధిగా భావిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి గోవిందనామంతో స్వామివారిని దర్శిద్దాం. భానువాసరం ఈరోజు అత్యంత ఇష్టమైనటువంటి రోజు. అటువంటి భానువాసరంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నట్టు అందరికీ ఆరోగ్యం కలగాలని, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉనగొడతాయి కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు, భాగ్యాన్ని కలిగించేటటువంటి భాగ్య విధాత భగవంతుడే కదా. అటువంటి భగవంతుడు భక్తుల మధ్య తన కళ్యాణోత్సవాన్ని ఇలా నిర్వహించుకుంటుంటే అనేక అనేక ప్రాంతములలో ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తుల ఆనందం మరింత వర్ణనాతీతం. ఉభయ దేవేరులు స్వామికి అలా దర్శనం, స్వామిని అమ్మవారిని దర్శించే భాగ్యం. అర్చక స్వామివారు పఠించేటటువంటి మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. పాపమాన్యే పుషంతుర ఇమం లోకమదోదగం కామాస్తమర్థయంతుర దేవేర్దేవైః సమాప్రుతాః పాపమాన్యే స్వస్తయనీః సుదుగాహే పయస్పతిః ఋషభిః సంవృధోర్జః బ్రాహ్మణే సతగం హితం బాణం ప్రదేశరా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతు మాం ప్రజాపత్యం పవిత్రం. బ్రహ్మ విచోదయం పూతం బ్రహ్మమునేమహే ఇంద్రస్వహేతే సహమాపురాదో సోమస్వస్య వరుణస్వేద్యా యమో రాజా వృణాదపురాఘవ జాతవేశ మోర్జం ఆపుణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తుర స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతవేషితం సన్నాస్తద్యుపదే సంచతుష్పదే ఓం శ్యాం తస్యాం తస్యాం తీః. ప్రాప్త్యాం దేవార్చితో మాచిందాం దక్షిణాయ విధమాసాం పితరో మాచిందాం ప్రదేత్యాం దేవ వనస్పతయో మాచిందాం మూర్ధాయాం దేవ యజ్ఞపతయో మాచిందాం సాంగ్రలోకే వాస్తోష్పదే ప్రతిజానే ద్వార్చితే ఆపోహిష్టాం యోపోస్తాన లోకే విరాజనాం అహేరణాయ దక్షతే సోమస్మృత ఘోరమస్తస్థ భార్య దేహన ఉషదేరవ మాతర తస్మారంగమామభో తస్మక్షయా ఇదిన్వాద ఆపోజనే దాజిన జమస్తయస్వాంతరిక్షయస్వాస్తంభవర్చసమజే బ్రహ్మవర్చసాయస్వాజీనాం సూత్రపదే జయాసగిత సూత్రపదే జయాసహిత శ్రీ విశ్వక్సేనా నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం వరదాగమరాయ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి స్వామి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటే కళ్యాణాన్ని కమనీయంగా రమణీయంగా దర్శించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. భక్తవత్సలుడని, భాగవత ప్రియుడని, నిత్య నిర్మలుడని, నీలమేఘ శ్యామల కోమలగాత్రుడని, అచింత్యద్భుత నిత్యయవన స్వభావలావణ్య తేజో రత్నాకరుడని, నవమోహన సుందర మందహాసుడని పిలువబడేటటువంటి ఓ శ్రీనివాస, నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం,
నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని లక్షలాది మంది నిన్ను గోవిందాన్ని పిలుస్తున్నారయ్యా. లక్షలాదికి నీవే శ్రీరామ రక్ష అని ఆ భగవంతుణ్ణి ఎవరెవరైతే వేడుకుంటారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అదేవిధంగా దివిలో దేవతలు ఆడరో పాడరో అచ్చరో జనులు అంటాడు కదా అన్నమాచారుల వారు. అంకురార్పణ జరుగుతూ ఉన్నది. సమస్త విధములైనటువంటి దేవతలను దిక్పాలకులను ఆహ్వానించడం ఇక్కడ విశేషం. సామాన్యంగా ఇది ప్రారంభం అనుకోవచ్చు. ప్రారంభము ఒక శుభదాయకమైనప్పుడు ముగింపు ఆనందదాయకమవుతుంది. అది శుభదాయకము, ఇది ఆనందదాయకము అయినప్పుడు అంతా కూడా భగవంతుడి యొక్క వైభవంగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుచేతనే గోవింద గోకుల బృంద, నిన్ను దర్శించే భాగ్యం, పిలిచే భాగ్యం, కొలిచే భాగ్యం, తలిచే భాగ్యం అన్నింటినీ ఇచ్చేటటువంటి భాగ్య విధాతవు నీవే కదా. అనేక రకములైనటువంటి పుష్పముల చేత, తులసి చేత, అనేక రకములైనటువంటి ద్రవ్యముల చేత నిర్వహించేటటువంటి అంకురార్పణ కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. వైఘాన సాగమంలో సద్యోంకురార్పణ అని చెప్పబడుతుంది. ఎందరో భక్తులు విశేషించి ఈరోజు ఆదివారం కొంచెం విశ్రాంతి కలిగేటటువంటి రోజు, ఉద్యోగాలతో వ్యాపారాలతో విసిగి వేసారి ఉన్నటువంటి వారందరికీ కూడా ఆదివారం ఆటవిడుపుగా ఉంటుంది. అటువంటి ఆదివారం రోజున కొద్దిసేపు స్వామివారిని దర్శిస్తే బాగుండును అని అనుకున్నటువంటి భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర వరప్రసాదం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించే కళ్యాణోత్సవం. కాబట్టి వీక్షిస్తూ ఆనందిస్తూ స్వామిని వేడుకుంటూ స్వామి అనుగ్రహానికై గోవిందానండి. మీ మనస్సులో ఉన్నటువంటి గోవిందనామ వాక్సుమాలను స్వామివారికి సమర్పించండి. అనేకానేక ప్రాంతములలో, దూర ప్రాంతములో ఉన్న భక్తులు కూడా, దూరము ప్రధానము కాదు సుమా, భక్తిభావన అనేటటువంటి విధానంతో ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తే అమ్మ కటాక్షం, స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతాయి. అదిగో ప్రతిసర బంధనం మనబడే రక్షాబంధనం జరగబోతున్నది. అర్చకవర్యంజలు పఠించేటటువంటి మంత్రాలను విందాం. తదుపరి అనేకానేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం మన జీవన పరమావధికి ఆదర్శమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి అనుగ్రహం కోసం నమస్కారం చేద్దాం. ఓం శేషాయ నమః. సుప్రీత సుప్రదంధా వృధా భవంత. ఓం స్వస్తినా మమైతా స్వస్తినా భగస్తదే ధర్మణః. స్వస్తి భోషా శిరోధనాజన స్వస్తి ధ్యావా ప్రథమే సుచేతనా స్వస్తయే. వాయుమపప్రవామహే సోమం. స్వస్తి భవనః సహస్పతిః. బృహస్పతిం సర్వాగ్నం స్వస్తయే. స్వస్తిన ఆదిత్యాసో ప్రవంద్రః. విశ్వే దేవానో అద్య స్వస్తయే. వైశ్వానర వసురగ్ని స్వస్తయే. దేవా భృవ స్వస్తయే. స్వస్తినా రుద్ర పార్థం వజః. స్వస్తిమిత్రావరుణ స్వస్తి పత్నీ రేవతే. స్వస్తి నయేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినా అతిథే కృతే. స్వస్తి పంత మనోజరేమ శౌర్య చంద్రమసావివ. పునర్దదా జాతాగ్నయా సంగామేమహే. స్వస్తయనంతార్క్షమనిష్ఠనేమిర్మహర్భో దంబాయజం దేవతానాం. అసురగ్నింద్రాజం దస్తదమారోహేమ. అహం వోచ మాంగయం సత్యాద్యేయం మనసాదిరాజ్యం. ప్రైతవా నిశ్శరణం ప్రపద్యే. స్వస్తి సంభాగే శుభాయన్నో అస్తు. శుభాగం శుభం. సకల శుభదాయకం ఈ కళ్యాణోత్సవ వీక్షణం అంటారు అర్చక స్వామివారు. కారణమేమంటే ఏడు కొండలవాడు జాలిగుండల రేడు, ఏడు కొండలవాడా వెంకటరమణ, గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకునే భక్తులకు స్వామి అనుగ్రహమే ప్రధానమైనటువంటి అండ. ఆ అండగా ఉండేవాడే కొండల కోనేటి రాయుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈరోజు భానువాసరము అని
కారణమేమంటే సూర్యవంశములో ఆవిర్భవించాడు శ్రీరామచంద్రుడు. భానుకాంతి భానుకోటి ప్రభాకాంతి పుణ్యముతోడ వెలుగొందునట్టియా యనవంశజుడు అంటారు. ఎటువంటి వాడంటే రామచంద్రుడు. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి అంటాడు, సూర్యశాపి భవే సూర్యో అగ్ని అగ్ని ప్రభో ప్రభు అంటాడు. రామాయణం వినని వారు లేరు, చదవని వారు లేరు, రామ అనని వారు లేరు. కాబట్టి అందరికీ ఆరాధ్య దైవం రాముడే. అన్నమాచార్యులు అయితే అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నాడు. మరి అటువంటి ఆ శ్రీహరే రామావతారంలో త్రేతాయుగంలో రామావతారంగా అవతరించాడు. తండ్రి మాట కట్టుబడ్డాడు, సోదర భ్రాతృ వాత్సల్యాన్ని పెంపొందింపజేశాడు. జ్యేష్ఠ భ్రాత తదైవచ అన్నట్టు జ్యేష్ఠ కుమారుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఒక స్త్రీని ఎలా చూడాలో తాను ఆచరించి చూపించాడు. మిత్రభావైన సంప్రాప్తం అన్నాడు. ఇవన్నీ చూస్తే రామావతారం కదా నిజంగా ఆదర్శప్రాయమైనది మనకి. అందుకనే ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామ జనయిస్త అంటాడు వాల్మీకి. ఇక్ష్వాకు వంశానికి తండ్రికి అసత్యదోషం రాకూడదనేటటువంటి సత్యనిష్ట కలిగిన వాడు. 14 వత్సరాలు వనవాసానికి వెళ్ళమని చెప్పాడు కదా దశరథ మహారాజు. అందుకని ఆ వంశానికి చెడ్డ పేరు రాకూడదు. వంశములో ఉన్నటువంటి గొప్పతనం చాలా గొప్పది. ధనం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ వంశ ప్రతిష్ట చాలా గొప్పది. ఎంత ధనం ఉన్నా ఎన్ని మేడలు మిద్దెలు ఉన్నా వంశ ప్రతిష్టను చూసుకోవడం ప్రధానమన్నమాట. అందుకనే రాజ్యాన్నంతా తృణప్రాయంగా త్యజించి నారదుస్సులతో అరణ్యానికి వెళ్ళటానికి రాముడు సిద్ధమైతే ఇక్కడ ఇంకో ధర్మం ఉన్నది. నారదుస్తులతో పాతివ్రత్యాన్ని ధర్మంగా భావించి భోగభాగ్యాలను త్యజించి రాముని కష్టనష్టాల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమైందే సీతమ్మ. ఇది చాలా గొప్ప విషయం. అరణ్యవాసంలో ఉండే కష్టాలను రాముడు ఎన్నో రకాల వర్ణించి చెప్పాడట. శ్రీరామచంద్రుడు జానకీదేవికి ఎన్నో మాటలు చెప్పాడు. సుకుమారమైనటువంటి ఓ సీత, నీవు వనవాసంలో కష్టాలు అనుభవించలేవని చెప్పాడు. కానీ ఆవిడ పట్టుదలతో ముందుకు నడిచింది. దానికే మనం ఒక సందర్భంలో చెప్పుకోవచ్చు, లైఫ్ ఈజ్ ఏ ట్రాజెడీ ఫర్ దోజ్ హూ ఫీల్ బట్ ఇట్ ఈజ్ ఏ కామెడీ ఫర్ దోజ్ హూ థింక్. చూడండి ఈ కొటేషన్ ఎంత బాగా మనకు అనిపిస్తుందో, మన జీవితానికి అన్వయించుకోవచ్చు భక్తులారా ఈ కొటేషన్ని. లైఫ్ ఈజ్ ఏ ట్రాజెడీ ఫర్ దోజ్ హూ ఫీల్ బట్ ఇట్ ఈజ్ ఏ కామెడీ ఫర్ దోజ్ హూ థింక్. అంటే ఆవేశపూరితమైనటువంటి జీవితము విషాదకరముగా అనిపిస్తే ఆలోచనాపరులకు అటువంటి జీవితమే ఆనందదాయకంగా మారుతుంది. అందుచేత మరొకసారి చెప్పుకుందాం, లైఫ్ ఈజ్ ఏ ట్రాజెడీ ఫర్ దోజ్ హూ ఫీల్ బట్ ఇట్ ఈజ్ ఏ కామెడీ ఫర్ దోజ్ హూ థింక్. కాబట్టి ఆలోచించి తీసుకునే నిర్ణయం సర్వత్రా గొప్పది, అనాలోచితం అనర్థదాయకం. మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షిద్దాం, అర్చక స్వామి పఠించే మంత్రాలు విందాం. నమో వెంకటేశాయ. శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆహారకర్మకర్షే యథోనుజ్ఞానం ప్రోక్ష ఏతోనంతరం సుతే జరామ్నా మై దేవానందాన్ దేవ్య యహోదిహే దేవ్యాహోదారాశ్యామగాః ఏ దస్యన్న సాద పృథవే దోకసాద హస్తవరేహేణ్యం వర్గ దేవస్థ దేమహే దియోజోన ప్రచోదయాదే దాదవేదే భువనస్య అరణం గ్రహేత్వాన్ జాతవేషే అగ్నిసత్తానందయో హృదయోప్రజ్వాల్య ఉద్ధర్ణమానస్తానందో ఏ దస్తన్నో సాతా పృథవేదోగదాదాన్ అసద్వరేహేణ్యం వర్గ దేవస దేవహే దివాయో న ప్రజోద్యాదే దాతవేదసే భువనస్య అరణం గ్రహేత్వాన్ జాతవేషే అగ్నిసత్తానందయో హృదయోప్రజ్వాల్య ఉపావరోగ్నం నిధాయ
వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యా ఈశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిసమాప్యాగ స్వాహా ప్రజాపతే స్వాహా ఇంద్రాయ స్వాహా వసభ్య స్వాహా పరభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాం స్వాహా పోష్ణై స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ నద్యావిహార్య శరంసాగత్వా గృహేత్వా పునర్విహార్య ఓం భోస్వాహ ఓం భోస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భోస్వస్వాహ అయితే నమగ్రస్తాః దశదప్రాసావే అసురేవ దేవస్వగతో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమ గ్రాండగోడే బ్రహ్మాండనాయకస్య శ్రీభోమ నిరాశమేతస్య శ్రీ శ్రీనివాస పామ్రః వైవాహికోత్సవకర్మాంగం ఆఘార మధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లునా దోషాది సర్వదోష ప్రాశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హోషే అవిదే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా ప్రతోభా అదో దేవాయ దో విష్ణు చక్రమే పృథివ్యా సతురా విశ్వాహ విష్ణు చక్రమే త్రేదాయ దేవదం
ಸ್ವಾಹಾಕ್ರಮಸ್ತ್ರಸ್ವಾಹಾಧ್ಯಕ್ಷರಾಗಸ್ವಾಹಾಧ್ಯಪ್ರಾಧೋಜಾಗ್ರವಾಗಂ ಸಸವಿಂದದೆ ಪಿಷ್ಟಾರ ಪರಂ ಬದಕ ಸ್ವಾಹ ಓಂ ಭೋ ಸ್ವಾಹ ಓಂ ಭಸ್ವಾಹ ಓಂ ಸ್ವಸ್ವಾಹ ಓಂ ಭರ್ವಸ್ವಸ್ವಾಹ ಅಧೈರ್ವಗಸ್ತಾಹ್ರಾಸಾವೈ. ಅನಂತ ಕಲ್ಯಾಣ ಗುಣ ಸಂಪನ್ನನಾದ ಸ್ವಾಮಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಶೋಭಿತಡೈ ವೆಲುಗೊಂದುತ್ತಾ ಉನ್ನಾಡು. ಕಲ್ಯಾಣಂ ಪರಮಾತ್ಮ ದೇವಮನಿಸಂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಂ ಭಜೆ ಅಂತಾರೆ. ఇప్పటి వరకు హోమకైంకర్యం నిర్వర్తించాం. ఇందాక చెప్పుకున్నాం శ్రీరామచంద్రుడి గురించి, సీతాదేవి గురించి. అసలు ఆ రామచంద్రుడు ఆవిర్భవించింది కూడా యజ్ఞ సంభవ శ్రీరామ అంటారు. దశరథ మహారాజు నిర్వహించినటువంటి పుత్రకామేష్ఠి యాగము ద్వారా అగ్నిపురుషుడు అందించినటువంటి యజ్ఞపురుషుడు అందించినటువంటి పాయస పాత్ర నుండి కౌసల్యాదేవికి ఆనందాన్ని కలిగిస్తూ కౌసల్య ఆనందవర్ధనుడై రామావతార వైశిష్యం. మిథిలానగరములో జనక మహారాజుకి లభించినటువంటి జానకీదేవి. ఇది జానకిరాముల యొక్క కళ్యాణం. జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలోగిన కథ అంటారు. అంటే ఊయలోగటం అంటే ఇక్కడ ఆనందడోలికల్లో తేలియాడటం. మనస్సు ఆనందపడుతుంది. ఎందుకంటే అందుకే శుభలేఖల్లో కూడా జానక్య కమలామలాంజలి పుట్టాయని మనం శుభలేఖలో వేస్తాం. ఏమిటి దాని ఆంతర్యం? సీతారాముల యొక్క చరిత్ర అంటే సీతాదేవి పడ్డన కష్టాలు ఎవరు పడతారు బాబు అంటారు. కాదు సుమా, జానకీదేవి ఈనాటి మహిళాలోకానికి ఆదర్శప్రాయమైనటువంటి సాధ్వీమణి. భర్త వెంట నడిచి, భర్త మాటకు విలువనిచ్చి, భర్తతోనే జీవనమనుకుని, భర్త ఎడబాటును కూడా సహించి, భర్తని మాత్రమే తలుచుకుంటూ, భర్త యందు వాత్సల్యముతో, భర్త యందు విశ్వాసముతో, భర్తే దైవమని భావిస్తూ తన జీవన గమనాన్ని కొనసాగించటమే కాకుండా చివరికి వనవాసంలో రెండవ పర్యాయం కూడా జానకీదేవిని అడవిలో విడిచిపెట్టమని లక్ష్మణస్వామికి ఆదేశిస్తే భర్త మాటను శిరసావహించిందే అది ఇక్కడ గొప్పతనం. అందుకని జానక్య చరితం, అందుకనే జానకి రాముల కళ్యాణం జగానికంతటికీ ఆనందదాయకం. జగదానందకారక జానకీ మనోనాయక అని త్యాగరాజస్వామి గారు కూడా అందుకే అన్నారు. కాబట్టి భక్తులారా, జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయలలుగినంటే ఇది. ఈ ఆనందం మాటలతో చెబితే అయ్యేది కాదు. జనక మహారాజు కూడా ఒకటి గుర్తుంచుకుందాం, కన్యాదానం చేసిన తర్వాత పూర్తిగా ఆ కన్యకకు, ఆ పెండ్లి కుమార్తెకు తల్లి తండ్రి అన్నీ కూడా అత్తమామలే అవుతారనే భావన. కారణమేమంటే, ఇయం సీతా మమసుత తవ ధర్మ చరితవ ప్రతీత చైనాం భద్రంతే పాణిం గృణీష్వ పాణిన అని వాల్మీకి చెప్పాడు శ్రీమద్ రామాయణంలో. జనక మహారాజ్ చేత పలికించాడు. అది అంటే ఏంటి? కన్యాదానం చేసిన తర్వాత పుట్టినింటి నుండి మెట్టినింటికొచ్చి మెట్టినింటి యొక్క గౌరవాన్ని కాపాడటంలో తన వంతు కృషి చేయటమే కాకుండా ఆ వంశాన్ని వృద్ధి చేయటానికి కూడా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. చూసారా, అది గొప్పతనం. అందుచేత రాముడు ఎక్కడుంటే సీత అక్కడే, రాముడు తింటే సీత తిన్నట్టు, రాముడు ఎలా భావిస్తే సీత అలా భాషిస్తుంది. అందుచేత రామానుగ్రహం, సీతానుగ్రహం ఈ రెండూ కలిసినప్పుడే విశేషం. ఇది గుర్తించే జనక మహారాజు శ్రీరామచంద్రుడికే కన్యాదానాన్ని చేశాడు ఆనాడు. ఇప్పుడు ఈ రోజున కన్యాదానం జరుగుతున్నది మనం వీక్షిస్తున్నాం. కళ్యాణంలో అర్చక స్వామి వారు అత్యంత భక్తితో తాదాత్మ్యంతో పఠించే మహాసంకల్పాన్ని వినబోతూ ఉన్నాం. శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవలతో కలిపి విందాం, ఆనందంగా ఆనందిద్దాం, అందాం గోవింద అని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. కన్యాదానాన్ని వీక్షిద్దాం. అస్మిన్ ప్రదేశే కర్పూర ధవల నిర్మిత సంతానోద్యాన ప్రవృదే
విశ్వక్సేనాది ప్రధాన కింపురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం యజదమే వ్యక్త మదహంకార ప్రదీయ తేజో వాయురాకాశాత్తైరావనేరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వీపదివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠిత అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోపరితలే భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథమభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దగ్దండశుండార్తంబార్తంబితే లోకాలోకైజువలైతే రమణా సాగరే ప్రభృతే జంబో వృక్షా సప్తైర్దీపైర్దీపితే మాహేంద్రాది సప్తకులపర్వత విరాజితే హేమకూటాది మహారిష్టాత్మికే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మికే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందికే పంచాషట్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీవెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే దశ పూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాది ఉత్తీర్ణామోద ప్రమోద సంబోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారశక్తి భృగుగానుసారభి భృగ్వత్రిపరీచికాస్యవాభి గురుజాతుర్లక్ష ప్రమాణాభి దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగ్రసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదనారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య పంచమైన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోనత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివసాత్ ఉపస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్య ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య సమస్త దేవతాదమకట మరీచి విరాజిత పాదారవిందస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరభాసదేవశర్మణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్య ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య సమస్త దేవతాదమకట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్య ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుర్హార్ దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ
దివ్య పీతాంబరదరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగిరణవాహనారూఢాయ అసంధ్యా స్వభావలావణ్య నిత్యయవ్వన తేజోరత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వజ సమాదరణ సూత్రో భవస్య సకల వేద సాకాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవచ్చ శ్రీనిధి పంచార్య ప్రవరాన్వ శ్రీవచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందగాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరఫల్గుణి నక్షత్రే కన్యారాసం జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నాంబ్నీం కన్యాం ప్రణేద్వమే దాస్యామీం కాశ్యపావశ్చారణైద్రవ త్రయాశ ప్రవరాన్వ కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శమరాంగీం రేపతి నక్షత్రే మినరాసం జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నాంబ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాపర్ణైర్భోషుదాం దాస్యామి విష్టవే తవ్యం బ్రహ్మలోకే దేశయా కన్యాదాన ముహూర్త సుమహూర్త మహాంతో నిగృహంతో సుమహూర్తోస్తు. అన్ని దానములకు అన్నదానము మిన్న, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురుని కంటే ఎక్కువ లేరయ్యా అంటారు. అయితే విద్యాదానం మహత్తరం. రెండు దానాలు మనం చెప్పుకున్నాం, ఇక మూడవది కన్యాదానం. గృహస్థాశ్రమ ధర్మంలో ఇది విశేషంగా చెప్పబడుతుంది. కారణమేమంటే కన్యాదానం వలన వచ్చేటటువంటి ఫలితాన్ని ఆగమశాస్త్రాలు ఏం చెబుతున్నాయి, ఇప్పుడే విన్నాం. అర్చక స్వామి వారు సంస్కృత భాషలో మనకు వినిపించారు. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాత్మలోకేషు అని కదా. అంటే తరములు తరించాలి. ఒక వంశంలో పూర్వీకులైనటువంటి పితృదేవతలు ఎంతోమంది ఉంటారు. వారందరూ కూడా పైనుండి ఆనంద పరసులై తరించాలంటే ఇక్కడ ఉన్న గృహస్థు కన్యాదానం చేయాలి. కొంతమందికి మాకు ఆడపిల్లలు లేరు కదండి, అందుకే అమ్మవారినే తన కుమార్తెగా భావించుకున్నప్పుడు అంతటి ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే దేవదేవుడైనా ఒక గృహస్థుని ఆశ్రయించి ఒక క్రమం ఉన్నది. ఇందాక మనం విన్నాం స్వామివారి గోత్ర పర్వాలు చెబుతూ, తండ్రి తాత ముత్తాత ఈ క్రమం వస్తుంది. ఆ పైన మరి ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ క్రమం అనేది ఇలా చెప్పబడుతుంది. అలాగే గోత్రము, అందుకనే గోత్ర ప్రవర క్రమము అంటారు. ఇటువంటి స్థితిలో ఒక వంశములో ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ ఉంటుంది. అటువంటి వంశాన్ని నిలబెట్టడానికి, వంశాన్ని వృద్ధి చేయడానికి, వంశాభివృద్ధికి మద్వంశాభివృద్ధ్యర్థం అంటాడు. అందుచేత ఈ కన్యాదానంలో గృహస్థుకి కలిగే ఫలితం, అటువంటి కన్యాదానాన్ని వీక్షించాం. ప్రస్తుతం మాంగళ్య పూజని దర్శిస్తూ ఉన్నాం. శ్రీమద్ రామాయణంలో
ఒక సందర్భంలో వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేస్తాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని వేదముల చేత ప్రతిపాదించిన పరమాత్ముడు దశరథనందనుడుగా భూపే అవతరించాడు అంటాడు. సాక్షాత్తుగా వేదమే వాల్మీకి మహర్షి హృదయం నుండి శ్రీమద్ రామాయణాన్ని అందింపజేసింది అంటాడు. ఏమిటి ఇక్కడ అర్థము? వేదములు భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పడానికి ఉన్నాయి. వేదముల చేత వినిదించబడి, వేదముల చేత ప్రస్తుతించబడి, వేదముల చేత నుదించబడి, వేదముల చేత కొనియాడబడి సాక్షాత్తు సోమకాసురుని వధించి వేదాలను రక్షించినటువంటి వేదవేద్యుడు భగవంతుడు. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయ అని మంగళాశాసనంలో చెప్తారు. కాబట్టి వేదములకు ఆ భగవంతుడికి అంతటి అనుబంధం ఉన్నది. అందుకనే తిరుమల కొండలో ఎప్పుడు చూసినా వేదం వినిపిస్తూ ఉంటుంది. వేదము వింటే శ్రవణ దోషాలు తొలగిపోతాయి. వేదము వింటే వేదములో ఉన్నటువంటి గొప్పతనం మనలో తెలుసో తెలియకో చేసిన పొరపాట్లుంటే తొలగిపోతాయి. అందుచేత వేదానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వబడింది. భారతదేశములో వేదభూమిగా పిలువబడే భారతదేశములో, ఈ భరతఖండంలో వేదాలు ఆవిర్భవించే నాటికి ప్రపంచ దేశాలకు నాగరికత తెలియదట. అటువంటి వేదవేద్యుడు ఈనాడు ఉభయదేవేళ్ల కలశములో మాంగళ్యధారణ చేస్తున్నాడు. ఇంకొక విషయం, భగవంతుడు కూడా మానవ అవతారంతోనే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమన్నవాడు శ్రీరామచంద్రుడు. ఇవాళ మనం రామాయణం చెప్పుకుంటున్నాం. అందుకనే ది గాడ్ మస్ట్ బి హ్యూమన్ లైఫ్ అంటారు. భగవంతుడు కూడా ఏదో ఒక రూపంలో మానవ వైశిష్ట్యంతో ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. కృష్ణుడు కూడా ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే అన్నాడు. అందుచేత వేదములే ప్రధానం. అందుకని వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడు నీరాజనాన్ని దర్శిస్తూ సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయ జాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయ దాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తి యునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు.
స్వాహ పావకాయ స్వాహ హుతాసనాయ స్వాహ యమాయ స్వాహ ధర్మరాజాయ స్వాహ కారభాసాయ స్వాహ దండధరాయ స్వాహ నిరుదయే స్వాహ నీలాయ స్వాహ ఆరంభాపదే స్వాహ సహోసే స్వాహ వరుణాయ స్వాహ ప్రాజేశాయ స్వాహ రక్తాంబరాయ స్వాహ యాస్మదే స్వాహ వాయువే స్వాహ గమనాయ స్వాహ తామసాయ స్వాహ సమీరణాయ స్వాహ కుబేరాయ స్వాహ ధన్యాయ స్వాహ పౌరస్యాయ స్వాహ దక్షిణాయ స్వాహ ఈశారాయ స్వాహ ఈశ్వరాయ స్వాహ ఉమాపతయే స్వాహ పశుపతయే స్వాహ విష్ణుస్తర్వేషాం పరదాలోకానాం భవతే భవాయ స్వాహ ఓం మహావిష్ణవే స్వాహ పురుషాయ స్వాహ సత్యాయ స్వాహ అచ్యుతాయ స్వాహ అనురుద్ధాయ స్వాహ శ్రియై స్వాహ ధృత్యై స్వాహ పవిత్రై స్వాహ ప్రమోదాన్యై స్వాహ హరణ్యై స్వాహ క్షౌణ్యై స్వాహ మక్ష్యై స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భోర్భస్వ స్వాహ ఐదేర్మగ్రస్థాసే అసరేవేవారాయణోత్తమ్రాండకోటి బ్రహ్మాండనాయక శ్రీభో మృళాసమేత శ్రీ శ్రీనివాసపామన వైవాయి గోస్వకర్మాగం రాజహోం హోషే ఐదే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా దేశ ప్రసోభ ఇమాజానపతయోత్రబోధా స్వాహ నర్య ప్రజాన్మే గోపాయ అమృతత్వాయ దేవసే జాతాంజనిష్యమాణాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వభుజన్మే గోపాయ రజమన్నమిహాయుషే అదబ్ధాయోసే దదనాం అభిజన్నస్పుదంగ్రణాం సర్గస్య వసోన్మే గోపాయ విపాదో యే చతుష్పదః అష్టాసభా శ్రియా ఇహాగ్నే యే చైత సభా ఆసుగాః సప్రవసవాన్మే గోపాయ ఏతదభ్యా సభాసదః తాదింద్రియావదకురోం సర్వమాయరుపాసదాం అహేవద్నయ మంత్రం మే గోపాయ యముషయ స్త్రియ దావిదః తుజస్సామాన యోగం సే సాహస్రేణమృత సదా హిరణ్యపాత్రం మదో పాత్రం దదాది మధుర్యాసానేదే ఏకదా బ్రహ్మణ ముపహరదే ఏకదైవ యజమాన ఆయుస్తే చోదురాదే ఇమాల్లాజ నాపతయోపత్రమో ధా స్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భోర్భవ స్వ ారాయణోత్తమ్రాండకోటి బ్రహ్మాండనాయక శ్రీభూమిలాసమేత శ్రీ శ్రీనివాసపామన వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హోషే అదే మన్నస్వా హృదయ మన్నస్వా సరసే మన్నస్వా దేశోభ అదో దేవాయ విష్ణుచక్రమే రువ్యా సరదా స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేదాయ దేవతం సమోరవస్వాం సురే స్వాహ త్రేదాచక్రమేశ్వర గోప అదాప్యోర్మాదారే స్వాహ విష్ణు కర్మాదోదే ఇంద్రశ్రేసాం స్వాహ అదృష్టాత్పురం సదా పశ్యంతే సూర్య తమేక్షురాజస్వాహ అద్యప్రాసో మన్యమోదాగ్రవాగం సస్తమందే విష్ణుపురం స్వాహ ఓం భో స్వాహ ఓం భువ స్వాహ ఓగం సువస్వాహ ఓం భూర్వ స్వస్వాహ ఐదే స్వాహ
నారాయణోటి బ్రహ్మాండనాయక శ్రీభోమి నీలాసమేతాస్వామిన వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంత హోం హోషే ఐదే మనస్వా ఉదయ మనస్వ సరస్వే మనస్వాదో అగ్నైత ప్రథమో దేవతై జమ్రాజ పవిత్రమోధ స్వాహస్వాదకే స్వాహ తత్వాయాది బ్రహ్మణ సురాసాస్తే యజమాన హౌర్భే అహమాన ఆయ ప్రమోషే స్వాహ చతుర్దస్వాహ ఆగోదస్వాహ ఆగోదస్వాహ విజ్ఞానందస్వాహ వరదస్వాహ సప్తదస్వాహ పూర్ణమాదస్వాహ అంధ్రందస్వాహ ఓం భోస్వాహ ప్రియాణి సప్తహోత్రాధాత్మాని ఇమానద్యానకృతేన స్వాహ ఇమానద్యానకృతేన పూర్ణాహుతమావదే స్వాహ అగ్నిభక్తజస్వాహ మేధీభుక్తజస్వాహ పృథివీభుక్తజస్వాహ వోష్టరగంధర్వాత్ర స్వాహ అగ్నిజీర్ణం వేదశ్జీర్ణం పృథివే జీర్ణం సమద్వ హమిషా హృదయన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ. సమద్వామిషా హృదయన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ. పూర్ణాయ ముహూర్త సుముహూర్త మహాంతో సుముహూర్తస్త అగ్నిస్తృప్తద జౌ స్తృప్తద పృథివే తృప్తద బ్రహ్మాబ్జార్జంతాన్ప్రాసావే పవిత్రం పవిత్రం మే భోజాం స్వాహ పూర్ణం పూర్ణం మే భోజాం స్వాహ. ప్రత్యాం దక్షిణాయాం సదనమసి గ్రంథిం సంగృహ్య గ్రంథిం విసృజ్య అగ్ని ప్రోక్ష్య ఆప్యాయంతాంబోషదయో విశ్వభేజన స్వాహ బుధస్పాదేది భస్మమాదిత్యా. నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ స్థిరయాగ్నిర్భూతః ఆదిత్య సోమో నమః త్రయార్షం యమదగ్నిత్రయార్షం కాశ్యపగ్నిత్రయార్షం యన్మే నత్రత్రయార్షం స్థిరాయుః వరాయుః బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమః త్రయార్షం తద్దేవానాం త్రయార్షం ఆపోజనేదాజన ఆపోదినే దాజన ఓం స్వయస్వరస్తమే ద్రౌపది నమస్యం వా అగ్నే జాతమేనసే భగవాన్ తృప్తదో నమః కాయైర్వాచా మనసేంద్రియైర్వా విద్యాత్రా వా ప్రవృతయ సభావా సాక్షాత్ శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్త బ్రహ్మాన్ ఉద్భాసయామి స్వముద్భాసయామి అగ్ని ఉద్భాసయామి
ఆదిత్యమగస్థ్యాజ్ఞేశ్వరాజోపయామి సుప్రీతా సమృద్ధావృత తస్తబ్రహ్మార్పితమస్త సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్త సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు అంటూ అర్చక స్వామివారు ఎంతో భక్తితో ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇందాక మనం అనుకున్నాం వేదవేద్యుడు అని, యజ్ఞరక్షకుడు, యజ్ఞపురుషుడు, యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అగ్నిర్వా అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి యయేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అన్నట్టు అగ్నికి ఒక ప్రత్యేకత ఉన్నది. వేదవేద్యుడైన స్వామి కలలో కనపడ్డాడట గోదాదేవికి. కనపడి 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో తరలవచ్చి వివాహమాడినట్లుగా దర్శనమిచ్చాడట. ఆ కలను ఇలలో నిజం చేసుకోవాలని ఆమె భావించిందట. వెంటనే నాచ్యార్థమనే దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తూ అందులో వారణమాయరమనేటటువంటి విధానంలో ఈ విషయానంతా ప్రస్తావన చేసిందట. శ్రీవిల్లి పుత్తూరులో అటువంటి గోదాదేవి స్వప్నవృత్తాంతాన్ని ఇక్కడ నారికేళ ఫలాలను పూర్ణ ఫలాలను కదిలిస్తూ నిర్వర్తించినట్టుగా జరుగుతూ ఉన్నది. వీక్షించాం సాంప్రదాయబద్ధంగా. ఒక పుష్పం అందానికి ప్రతీక, ఒక పుష్పం సుగంధ పరిమళ విధానానికి ప్రతీక. అటువంటి పుష్పములు ఇక్కడ మనకు పుష్పమాలలు కనపడుతున్నాయి, కానీ వేదవేద్యుడైనటువంటి స్వామికి ఒక్కొక్క వేదములో ఉన్నటువంటి ఒక్కొక్క పనస ఒక్కొక్క పుష్పంగా మారి స్వామికి అలా వేదసుమంగా వేదసుమమాలగా అలంకరిస్తున్నారేమో అర్చక స్వాముల వారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని వేదంలో శ్రీ సూక్తంలో. మరి స్వామివారు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో దృష్ట్వా అజతిష్ట దశాంగులం పురుష సూక్తంలో స్వామివారు. మరొక దేవే రామవారు, ఆమెను కూడా వేదాలు స్తుతించినాయి. మేదిని దేవి వసుంధరా అని ఇక్కడ వేదములకు ప్రత్యేకత ఉన్నది. కారణమేమో అందుకనే తిరుమలలో ఎప్పుడూ వేదం వినిపిస్తూ ఉంటుంది. ఒక తిరుమలలోనే కాదు, వేదము ఎక్కడ జరుగుతుంటే వేదము ఎక్కడ వినిపిస్తుంటే అక్కడ మనం వినాలి. అందుకనే వేదముల చేత వినిదించబడి, వేదముల చేత నిదించబడి, వేదముల చేత ప్రసిద్ధించబడి, వేదముల చేత కొనియాడబడి వేదవేద్యుడైన స్వామికి వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడు అన్నట్టుగా భక్తితో కొనియాడదాం. వేదవేద్యుడైనటువంటి స్వామిని కళ్యాణోత్సవంలో వీక్షించే భాగ్యం ఉభయ దేవేరులు స్వామివారికి ఇరువైపులా వేయించేసే శుభవేళ. భక్తుల కరతాళ ధ్వనుల మధ్య, ఆనందోత్సాహాల మధ్య, శ్రీభూసతులతో భక్తుల శరణాగతుల మధ్య పిడికి అక్షతారోపణం అనేటటువంటి కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు వేదవేద్యుడైనటువంటి స్వామి. విందాం ఒక చక్కటి సంకీర్తాన్ని, అందాం గోవిందా అని. వేదం ఎవరిని వెతికడని, ఎవరిని వెతికినాయి వేదాలు, ఎవరి గురించి చెబుతున్నాయి, ఎవరి వైభవాన్ని వినిపిస్తున్నాయి, ఆయనే భగవంతుడు, ఆయనే వేదవేద్యుడు, ఆయనే మహానుభావుడు. అటువంటి స్వామికి జరిగే కళ్యాణం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకమవుతుందని భావిస్తూ, ఇప్పటి వరకు పలికిందంత స్వామివారు అమ్మవారి అనుగ్రహంగా అనుకుంటూ, సర్వం శ్రీభూసమేత శ్రీనివాసార్పణమస్తు. అక్షతారోపణాన్ని వీక్షిద్దాం. పెళ్లి సందడిలో తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందిగా, అందుచేత అక్షతారోపణాన్ని వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. తదుపరి సాయంత్రం కృష్ణావతారంతో తెప్పల్లో స్వామివారు దర్శనమిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు వీక్షించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు గోవిందనామంతో వేడుకుందాం. వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడు. ఓం నమో వెంకటేశాయ. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడు.
వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి Thank you.